అతివేగం కారణంగా ఈ మధ్య కాలంలో చాలా మంది నటులు యాక్సిడెంట్లకి గురవుతున్నారు. ఆ మధ్య జబర్దస్త్ ఫేమ్ చలాకీ చంటి కూడా కార్ యాక్సిడెంట్ కి గురయ్యాడు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే విషయం ఏంటంటే, ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ కార్ యాక్సిడెంట్ కి గురైంది. అసలేం జరిగిందో ఆ నటి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ నటి శిల్పా శెట్టి సోదరి శమిత కార్లో వెళ్తుండగా ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ముగ్గురు యువకులు కార్ను ఢీకొట్టినట్టు చెప్తూ ఆమె పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. దీంతో ఈ వార్త బాలీవుడ్లో ఒక్కసారిగా వైరల్ అయింది. అసలు గొడవకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శమితపై కావాలని ఆ వ్యక్తులు అడ్డు తగిలారని డ్రైవర్ చెప్తున్నాడు. ఈ విషయంపై డ్రైవర్తో పాటు శమిత కూడా థానేలోని రబోడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కావాలని కార్ను ముగ్గురు వ్యక్తులు ఒక బండిపై వచ్చి గట్టిగా ఢీకొట్టినట్లు చెప్తూ అసభ్యంగా దూషించారని చెప్పారు. అలాగే కార్ డ్రైవర్ను ఢీకొట్టినట్లు ఫిర్యాదులు పేర్కొన్నారు. వెంటనే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బైక్ను గుర్తించినట్లు చెప్పారు. ఇక అదే విధంగా త్వరలోనే ఆ ముగ్గురు వ్యక్తులను పట్టుకొని విచారిస్తామని పోలీసులు తెలియజేశారు. శమిత బాలీవుడ్కే కాదు, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. పిలిస్తే పలుకుతా అనే సినిమా ద్వారా ఆమె టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. కాగా ఆ యువకులు కార్ని గట్టిగా ఢీకొట్టడంతో నటి శమిత మరియు కార్ డ్రైవర్కి తీవ్రంగా గాయాలయ్యాయి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన అనంతరం వాళ్ళు హాస్పిటల్కి వెళ్లి తగిన చికిత్సను తీసుకున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నటి శమితకు గాయాలు త్వరగా తగ్గాలని మనం కోరుకుందాం. మీరు కూడా కోరుకున్నట్లయితే గెట్ వెల్ సూన్ అని కమెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి.